हेलो एव्रीवन इवा ना मंजी सी विटमिन राइस रेसीपी चूप्चना अभी वाकाई ई सीजन दुरकत उठाई कमन इम्यूनिटी की सी विटमिन इपड़ेत अवसर मेकस वाकाई यूज मटक पपो पचड़े दी तो पुलिहार रईस ऐटम एलास्तारने वीडियो पोस्ट दी का इंग्रीडियस नैन पाव किलो वाकाईना కొద్దిగా కరివేపాకు తాలింపు గింజలు కొన్ని గ్రీన్ చిల్లీస్ పీనట్స్ అండ్ రెడ్ చిల్లీస్ ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను ఈ వాకల్ని నీట్గా వాష్ చేసిన తర్వాత దాని లోపల సీడ్ ఉంటుందండి ఆ సీడ్ని రిమూవ్ చేసి దాన్ని పేస్ట్ లాగా కాకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత రైస్ని కొద్దిసేపు నానబెట్టి ఎసర్లో కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ని ఒక విజిల్ వచ్చేటట్టు ఉడికించి పెట్టుకోవాలండి ఇలా కట్ చేస్తే ఈ మధ్యలో సీడ్ అనేది ఉంటుంది దాన్ని మనం రిమూవ్ చేసుకోవాలి చూడండి వాటి మీద వాటి లోపల ఉన్న సీడ్స్ అన్నిటిని ఈ విధంగా నేను రిమూవ్ చేసాను రిమూవ్ చేసిన తర్వాత దీన్ని క్రష్ చేయాలి మరీ పేస్ట్ కాకుండా మరీ ముక్కల్లా కాకుండా మామూలుగా అంటే కచ్చపచ్చ బ్లెండర్లో వేసి నేను చేస్తాను చూడండి ఈ విధంగా నేను కచ్చపచ్చగదని బ్లెండ్ చేశాను చేసిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు ఒక పాన్ లో ఆయిల్ తీసుకున్నాను మనం తాలింపు గింజలన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలి కదా మన ఆయిల్ హీట్ అయ్యింది ఇందులో ఫస్ట్ నేను శనగపప్పును యాడ్ చేశాను తర్వాత పీనట్స్ ఇవి కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము తర్వాత రిమైనింగ్ ఇంగ్రీడియెంట్స్ ని యాడ్ చేద్దాం ఇది టైం ఎక్కువ తీసుకుంటాయి కదా ఫ్రై అవ్వడానికి అందుకని నేను ఇందులో హింగ్ను కూడా యాడ్ చేస్తున్నానండి అది ఆప్షనల్ మీ ఇష్టం మీరు యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదంటే లేదు టేస్ట్ మంచి ఫ్లేవర్ అనేది చక్కటి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు ఇవి కొద్దిగా కలర్ మారినాయి కదా ఇప్పుడు ఇందులో ఆవాలు కూడా యాడ్ చేసేసాను యాడ్ చేసిన తర్వాత కరివేపాకు फोर टू फाइव ग्रीन चिल्लीस सिक्स टू सेवन रेड चिल्लीस ऐडी इनकी चक्कर फ्राई अंतर वेदा इंदोने मैं पसुन ऐडी ఇప్పుడు ఇందులో మన కచ్చపచ్చ దంచి పెట్టుకున్న వాకాయ ఉంది కదా దాన్ని యాడ్ చేద్దాము ఇది కొంచెం వగరగా ఉంటుందండి కాస్త లో ఫ్లేమ్లో దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో పేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేయాలి సాల్ట్ మీ ఇష్టం మీరు ఎంత కావాలనుకుంటే దాని టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసి వీటన్నిటిని చక్కగా మగ్గాలన్నమాట ఆ వాకైలో ఉన్న వగరంతా పోయేంత వరకు మనం మగ్గనిద్దాం మన రైస్ కూడా చక్కగా పొడి పొడిగా ఉడికిపోయింది ఇప్పుడు కుక్కర్ని ఆఫ్ చేసేసి ఇది మగ్గిన తర్వాత ఈ రైస్ని ఆ మిక్సర్ ఉడకబెడుతున్న వాకై దాంట్లో కలిపేసేద్దాం రైస్ని నేను ఒక వెడల్పాటి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఇప్పుడు మన ఈ పేస్ట్ కూడా రెడీ అయ్యిందండి మగ్గిపోయి ఈ వాకాయలతో చేసుకున్న పేస్ట్ కూడా మగ్గిపోయింది దాన్ని ఇందులోసి మిక్స్ చేయాలి ఇప్పుడు చక్కగా మగ్గిపోయింది దీన్ని ఇందులోసి కలిపేద్దాం ఇప్పుడు చూడండి కలిపిన తర్వాత ఈ విధంగా తయారైంది మనం ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం చూడండి మన పులిహోర రెడీ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్